ఆడుతూ సరదాగా చదువుకుంటూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవలసిన విద్యార్థులు చెడు స్నేహాల పట్ల తన బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై ఈజీగా డబ్బు సంపాదించి మాతో పాటు మా తల్లిదండ్రులు కూడా సంతోషంగా బ్రతకాలనే దుర్బుద్ధితో దొంగతనాలని మార్గంగా ఎంచుకున్నారు. వెంట్రుకను వేసి కొండను లాగుదామనే సామెతగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఏమొస్తుంది? ఒకే ఒక్క దొంగతనం పెద్దది చేసి జీవితంలో స్థిరపడిపోదామని చేసే ఒక్క దొంగతనం ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుంది. మొబైల్ సూత్రం వీరికి బాగా వంట పట్టింది. ఈ దొంగతనమే వారి జీవితాన్ని మార్చి కటకటాల వెనక్కు నెట్టింది. ఇదిగో ఇక్కడ పోలీసుల వెనుక చేతులు కట్టుకొని నిల్చుని ఉన్న వీరు కోబాల్పేటకు చెందిన కర్ణాటక శివాజీ అలియాస్ శివుడు, సీతానగర్కు చెందిన షేక్ గుల్జుర్ అలియాస్ మున్నా, రామిరెడ్డి తోట ఐదవ లైన్కు చెందిన పెనువర్తి శరత్ కుమార్ అలియాస్ శరత్, వీరు ముగ్గురు మంచి స్నేహితులు. శరత్ కుమార్ మున్నాలు ఇరువురు చదువుకుంటూ సరదాగా ఉంటారు. అయితే పలు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జైలు జీవితం గడిపిన శివుడు గుంటూరు నగరానికి వచ్చాడు. చదువుకునే రోజుల్లో స్నేహితులుగా ఉన్న మున్నా శరత్లను కలుసుకొని దొంగలించిన సొమ్ముతో ఫుల్లుగా మద్యం సేవించి గుంటూరు నగరంలో పలు వీధుల్లో రయ్యి రయ్యమంటూ తిరుగుతూ షాపుల షట్టర్లు పగలగొట్టి నగదును అపహరించుకుపోయేవారు. ఇదిలా ఉంటే ఓ రోజు ముగ్గురు కలిసి మద్యం సేవిస్తూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఏమీ ఉండదు, ఒక్కటే దొంగతనం పెద్దది చేద్దామని పథకం పన్నారు. అలా పథకం పన్నారో లేదో వెంటనే అమలు చేయాలని నిర్ణయించారు. గుంటూరు బస్టాండ్ రోడ్లోనే నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి నుండి సినీ ఫక్కీలో ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి ట్రాలీ బ్యాగ్ దొంగలించి మేమున్నామంటూ పోలీసులకు సవాల్ విసిరారు. ఓ రోజు వేకవజామున గుంటూరు బస్టాండ్ వద్ద బస్సు దిగి వెళ్తున్న పెరవలి క్రిస్దాస్ ఒక చేతితో ట్రాలీ బ్యాగ్ను ఈడ్చుకుంటూ వెళ్తున్న దాసుని పసిగట్టి ఆ ముగ్గురు చోరులు రయ్యమంటూ బైక్పై వచ్చి ట్రాలీ బ్యాగ్ను అపహరించుకొని పోయారు. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన దాసు దొంగ దొంగ అని అరుచుకుంటూ కొద్ది దూరం పరిగెత్తినా ఉపయోగం లేకపోవడంతో అలాగే నిల్చుండిపోయారు. ఏం చేయాలో పాలుపోక కొద్దిసేపటి తర్వాత దాసు తన బ్యాగ్ను దొంగలెత్తుకుపోయారని, ఆ బ్యాగ్లో 300 గ్రాముల బంగారపు నాణాలు ఉన్నాయని, కావున ఆ బ్యాగ్ను వెతికించి ఇవ్వాలని కొత్తపేట పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న కాకీలు కేసును సవాలుగా స్వీకరించి దర్యాప్తుని ముమ్మరం చేశారు. పాత కాగితాలు ఏరుకునే వారి దగ్గర ట్రాలీ బ్యాగ్ను గుర్తించి తద్వారా చిన్న ఆధారాలను కూడా విడవకుండా మోటార్ సైకిల్పై తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే దొంగతనాలకి పాల్పడింది, మేం ముగ్గురమేనంటూ ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి 11 లక్షల రూపాయల విలువైన 250 గ్రాముల బంగారం, 3 ద్విచక్ర వాహనాలని పోలీసులు స్వాధీనం చేసుకుని దొంగలను కటకటాల వెనక్కు నెట్టారు. మీద తన బ్యాగ్ను లాక్కెళ్తున్న ఒక వ్యక్తి చేతిలో నుంచి ఏ విధంగా ఏది, ఇట్స్ రన్నింగ్ థెఫ్ట్ లాగా, ఒక రన్నింగ్ థెఫ్ట్ లాగా, అంటే ఒక అది మీరైనా అవ్వచ్చు, మనమైనా అవ్వచ్చు, లేకపోతే మన బంధువులైనా అవ్వచ్చు, గుంటూరు సిటీలో ఎవరైనా అయి ఉండొచ్చు. ఒక వ్యక్తి అట్లా స్వేచ్ఛగా రోడ్డు మీద బస్సు దిగి వెళ్తున్న టైంలో చేతిలోంచి బ్యాగ్ ఏ విధంగా లాక్కుపోయిన సందర్భం మనకు కనిపిస్తుంది సుస్పష్టంగా అందులో. అయితే అందులో ఆయన ఇచ్చిన పిటిషన్ తాలూకు 300 గ్రాముల బంగారం, అది 33 కాయిన్ల వేరియస్ వెయిట్స్, అది ఒకటి 72 గ్రామ్స్ వెయిట్స్, ఒకటి 40 గ్రామ్స్ వెయిట్, ఒకటి 10 గ్రామ్స్ వెయిట్, ఒకటి 2 గ్రామ్స్ వెయిట్, ఇట్లా వేరియస్ అక్కడ మేము ఆల్రెడీ సౌలభ్యం కొరకు అక్కడ డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ఇలా వేరియస్ వెయిట్స్ ఉన్న కాయిన్స్ వారు ఆ బాక్సులు పెట్టడం, దాంతోపాటు ఎవరైతే ఆ దాస్ అనే డ్రైవర్ ఉన్నాడో, డ్రైవర్ యొక్క ఓనర్ గారి అమ్మాయి మెడికల్ స్టూడెంట్ అయితే మెడికల్ స్టూడెంట్కి సంబంధించిన ఎంబీబీఎస్ బుక్స్ కూడా అందులో ఉంటే ఆ బుక్స్ కూడా అందులో ఉన్నాయి, దాంతోపాటు బట్టలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని ఓపెన్ చేసి అందులో ఉన్న గోల్డ్ కాయిన్స్ అంటే గోల్డ్ వరకు మాత్రం వాళ్ళు తీసుకుని మిగతా అన్నీ కూడా అక్కడ ఏది ట్రాలీ బ్యాగ్లో విసిరివేసినప్పుడు ఉదయం పూట ఒక స్వీపర్స్ వస్తారు, మున్సిపాలిటీ స్వీపర్స్ వచ్చినప్పుడు మాకు ఇనిషియల్గా తెలియలే కేసు ఎట్లా మేము డిటెక్ట్ అవ్వాలి, ఎట్లా డిటెక్ట్ చేయాలని. గోల్డ్ కంటే మేము సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఉంది, కానీ అందులో ఉన్నవాళ్ళు ఎవరు ఏంటి అనేది మేము వెరిఫై చేసి స్టెప్ బై స్టెప్ వెళ్ళే క్రమంలో ఇందులో కర్ణాటక శివాజీ, ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి, శివుడు అని, ముడుసు అని చాలా పేర్లు ఉన్నాయి. ఇతను కోబాల్ట్పేట గుంటూరు టౌను వ్యక్తే. ఇతను గుంటూరుతో పాటు విజయవాడలో కూడా 2 కేసులు ఉన్నాయి, మొత్తం కలిపి 13 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతను కూడా రీసెంట్గా జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడు.